శ్రీ గురుభ్యో నమః. ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఒక రంగానికి సంబంధించిన వ్యాపారానికి ఒక గ్రహాల అనుగ్రహం ఉంటుంది, ఒక రంగానికి సంబంధించిన వ్యాపారం ఇంకో గ్రహం అనుగ్రహం ఉంటుంది. మనవాడు చేసే పని ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపారం చేసేవాడు ఆ డబ్బునంతా తీసుకెళ్ళి అందులో ఒక బ్యాంక్ డబ్బులు వస్తే దాన్ని రియల్ ఎస్టేట్ రంగం పెట్టాలని ప్రయత్నిస్తాం. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చే గ్రహాలు వేరు. ఏ గ్రహ అనుగ్రహం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన స్థాయికి వెళ్తామో ఆ గ్రహాలే వేరు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళే గ్రహాలే వేరు. చాలా అరుదైన వ్యక్తులు రెండింటిలోనూ కూడా ఒక సక్సెస్ తీసుకెళ్తారు, కానీ ఇలా పెట్టేస్తారు అక్కడ ఎదుగుపోతారు. జీవితంలో మరి పైకి ఎదగలేకుండా డబ్బంతా అక్కడ పెట్టేస్తాను, ఒక ఎదుగు పొదుగు లేకుండా నా జీవితం అయిపోయింది. ఎంతోమంది ఆర్టిస్టులు బాధపడుతున్న వ్యవహారం చూస్తుంటాం. అలాగే చాలామంది ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో అమెరికాలో ఉండి కష్టపడి పనిచేస్తుంటారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారంలో పెడతారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఖాళీగా ఉందని కొడుకు ఖాళీగా ఉన్నాడని చెప్పి నేను ఒక కంపెనీ పెట్టాలని చెప్పి డబ్బు అంతా తీసి ఇక్కడ పెడతారు, లేదా ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెడతారు. చాలామంది నేను చూస్తున్నాను, చాలామంది ఎన్ఆర్ఐ వాళ్ళు డబ్బులు తీసి ఇక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇక్కడ ఫోన్ కొడుతుంటాడు మన వాళ్ళు, సార్ ఇక్కడ భూమికి బాగుంది సార్, ఇక్కడ స్థలం బాగుంది సార్, మీరు కొనేయండి సార్ అంటే వాడు బాబు అమాయకంగా డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ వీడికి అప్పచెప్తాడు. ఆ స్థలం కొన్ని చోట ఆ స్థలం ఉంటే తప్ప వాడికి ఏమి ఉండదు. పదేళ్ళు కాదు 25 ఏళ్ళైనా సార్ అంతే. రొమ్మ బాధపడుతున్నాం. కూతురు పెళ్లి టైం కూడా డబ్బు పనికిరాదు, కొడుకు పెళ్లి టైం ఉద్యోగం ఉంటే చదువుకోవడానికి పనికిరాదు, ఆఖరి వీరు రిటైర్ అయ్యి వచ్చేసిన వీడికి ఇల్లు కట్టుకున్నా కూడా ఆ స్థలంలో పని ఆ డబ్బు పనికిరాదు. ఆ డబ్బు అలా ఉంటుంది, మళ్ళీ అయితే సంపాదించుకుంటే దాంతో బతకొస్తుంది వాడికి. అంటే మనము పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఉంటే, వ్యాపార యోగం ఉంటే వ్యాపారాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేస్తే సంతానం ద్వారా కూడా యోగం కలుగుతుంది, వ్యాపారం చేస్తే మనం ఉన్నతమైన స్థాయికి వెళ్తాం, ఆ వ్యాపారమే చేయాలి. నేను సిద్ధాంతిగాని సిద్ధాంతం అంటే జ్యోతిశాస్త్రమే చెప్పాలి. నేను యజ్ఞయాగాలు చేసి అక్కడ వెళ్ళి కూర్చుంటాను కూడా అధికం మనలో అనుసంధానమైన భాగం అని వెళ్ళాలి, ఆశీర్వదించాలి. అందులో కూర్చొని నేను ఆ కార్యక్రమంలో పూజ చేసుకున్నా నాకు సంబంధించిందో కాదు, జ్యోతిశాస్త్రంలో నా గ్రహాలు అనుగ్రహిస్తాయో నాకు తెలియదు. నేను ఇక్కడ కూర్చొని వాస్తు చెప్తానంట, వాస్తు చెప్పడానికి నా యొక్క సిద్ధాంతం అనుగ్రహిస్తుంది, నా గ్రహాలు అనుగ్రహిస్తాయో నాకే తెలియదు. అందులోకి వెళ్ళామండి వాస్తుగా అక్కడ వెళ్ళేదో చెప్పడానికి ప్రయత్నం చేసాం అండి, ఎవడో దాని మీద ఒక దోషం చూపిస్తాడు, మన గౌరవం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది నాకు అనుసంధానం అయ్యి మంచి గ్రహాలు ఆ గ్రహాలు వాస్తుకి ఏ గ్రహాల గురం ఉంటే అందుకనే స్థాయికి వెళ్తాం, ఆ గ్రహం నాకు సపోర్టింగ్ ఉంటుంటే వెళ్ళచ్చు. ఇన్ని విషయాలు తెలిసి నేనే జాగ్రత్త పడి వెళ్ళాలి, కానీ ఏదైనా ఒకటి చేయాలి నాకు సంబంధించిన వ్యాపార వ్యవహారంలో ముందుకు వెళ్ళాలని నేను జాగ్రత్త పడాలి. అది నాకు సూట్ అయితేనే చేయాలి, అది చేయకూడదు. అంచేత ప్రతి వ్యాపారానికి ఒక యోగానికి కొన్ని గ్రహాల అనుగ్రహం ఉండాలి. ఎటువంటి వ్యాపారాలు చేయాలో కూడా జ్యోతిశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ వ్యాపారంలోనే ముందుకు వెళ్తేనే ఉన్నతమైన స్థాయి వెళ్తాం. ఇది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం మీ అందరికీ.